అమ్మయ్య ప్రీ రిలీజ్ లేవు ఇంటర్వ్యూ లేవు ఏం లేదు కొన్ని మీమ్స్ చూసుకొని రిలాక్స్ అవుదాం చెవుల్లోంచి రక్తం వచ్చేలా ఉంది ఇది బెటర్ ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి ఆవకాయ పెడదాం రాజా కాల్ చేద్దాం హలో రాజా ఇవాళ ఏం తింటావు పూరి కుర్మానా ఏ ఏం బాగుంటుంది ఆవకాయ పెడతా పొంగల చి పొంగల్ ఏం బాగుంటుంది ఆవకాయ పెడతా ఇడ్లీ సాంబార్ తింటావా అదేం కుదరదు నేను ఆవకాయ పెడతా నేను డిసైడ్ అయ్యాను ఓకే నువ్వు ఫోన్ పెట్టి ఆవకాయ పెట్టాలంటే ఇప్పుడు ఎండలో బయటకు వెళ్ళాలి ముక్కలు తెచ్చుకోవాలి ఉప్పు కారం ఎవరు చిన్న మణి అక్క అక్క నమస్తే అక్క ఏయ్ డప్పు 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 ప్లీజ్ ప్లీజ్ అక్క అక్క ఏం లేదు అక్క డప్పు డప్పు ఏం లేదు అక్క డప్పు ఏం లేదు నార్మల్ ఏం లేదు అక్క ఎవరు దగ్గర డప్పు లేవు ఏం లేవు అక్క ఓకే ప్రామిస్ యా అక్క 100% అక్క తీసేయండి అక్క డన్ అమ్మో నాకు ఆర్ఆర్ వినిపిస్తూనే లేదక్క లేదక్క డప్పు లేదక్క ఇంటిలో వచ్చారు యాక్చువల్గా కాపీ రెడీ అయింది అక్క సినిమా రిలీజ్ కి రెడీ ఉంది వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ ఇంకా బయలుదేరండి మీతో జస్ట్ మాట్లాడదామని వచ్చాం అక్క షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం నైస్ షేర్ చేశారుగా విన్నాను బయలుదేరండి అక్క సినిమా చాలా బాగా వచ్చింది అక్క సూపర్ కంగ్రాట్స్ సక్సెస్ మీట్ లో కలుద్దాం బయలుదేరండి అక్క ఏంటి ఏం లేదక్క అంటే ఏంటి మీ సినిమా ఎలా ఉంటది ఎలా వచ్చిందంటే అందరం కొత్తోళ్ళం కొత్త అవక ఎలా ఉందక్క సినిమా కొత్త అవక ఎలా ఉందా కొత్త అవక ఎలా ఉందా వెరీ నైస్ వెరీ నైస్ అయితే ఒక పని చేద్దాము మీరు ఇప్పుడు ఏదైనా నాతో ఒక యాక్టివిటీ చేయాలి జస్ట్ మాట్లాడుకుందాం అక్క కూర్చొని ఊరికే కూర్చొని మాట్లాడితే ఏం బాగుంటుంది నేను ఆవకాయ పెడుతూ మీ సినిమాకి సంబంధించిన విషయాలు కనుక్కుంటూ అలా అలా బాగుంటుంది సూపర్ సూపర్ కదా డెఫినెట్‌గా అక్క ఎక్కడ ఉన్నాయి అక్క మ్యాంగోస్ మ్యాంగోస్ అన్ఫార్చునేట్లీ నేనేం తెచ్చుకోలేదు ఏం లేవు ఇంట్లో కానీ మీరు మాత్రం ఏం వెళ్తారు వద్దులే మానేద్దాం కార్ పంపిద్దాం అనుకున్నా కానీ డ్రైవర్లు రాలేదు ఇవాళ డ్రైవింగ్ వచ్చా ఎవరికైనా అరే కార్ ఉంది కానీ సర్వీసింగ్ వెళ్ళిపోయింది సో పర్లేదులే మానేద్దాం ఇంకా అబ్బా సమయానికి ఉప్పు కూడా అయిపోయింది ఇంట్లో ఒక పని చేయండి అక్క మీరు ఆ ఇంగ్రీడియన్స్ లిస్ట్ అన్ని ఇచ్చేసి నేను ఫాస్ట్ గా వెళ్ళి తీసుకొచ్చేస్తాను ప్రాబ్లం లేదుగా మీకు నేను వాట్సాప్ చేసేస్తాను డెఫినెట్ గా డన్ అక్క ఓకే అందరూ చేసేస్తాం మంచి ఇంటర్వ్యూ చేద్దాం పక్కా ఓకే అక్క అబ్బా స్వామి కార్యం స్వకార్యం ఒకటే దెబ్బకైపోయింది ఆవకాయ పెట్టేయడం మన మెయిన్ క్రైటీరియా దాంతోపాటు వీళ్ళతో కూడా మాట్లాడేద్దాం ఫేమస్ చేసేద్దాం ఓకే అన్ని ఐటమ్స్ వచ్చేసాయి సూపర్ అబ్బా మీరు వావ్ మంచి గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇదనే మొదలు పెడదాం అక్క మ్యాంగోస్ మ్యాంగోస్ ముక్కలు కొట్టించలేదా అంటే ఏం పర్లేదు ఒక్క నిమిషం చూడండి ఏ మంచి ముక్కలు తెచ్చారయ్యా ఎవరికో మంచి బుర్ర ఉండేవాళ్ళు అసలు బాగుంది బాగుంది అన్నట్టు ఇప్పుడు ఈ ముక్కలు అంటే చాలా ఇంపార్టెంట్ ఆవకాయకి మరి ఈ ముక్కలు లాంటి వాళ్ళు మీరందరు నాకు అనిపిస్తున్నారు ఎవరు ఏ ముక్క చెప్పాలి నాకు యూ వాట్ ముక్క ఫస్ట్ నేను దీనికి రైటర్ డైరెక్టర్ ముక్క హీరో ముక్క హీరో నైస్ సో సుమంత్ ప్రభాస్ ప్రభాస్ సినిమా రిలీజ్ అయిన టైంలోనే నా పేరు సుమంత్ రెడ్డి సుమంత్ ప్రభాస్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అట్లా పెట్టేసి నేను అనుకున్నా మీ నాన్నగారు ప్రభాస్ ఫ్యాను మీ అమ్మగారేమో సుమ ఫ్యాను అందుకని సుమంత్ ప్రభాస్ కలిపేద్దాంలే అట్లా మీరు ఎట్లా అట్లా మీదే ఆవకాయ కలుపుతున్నాం కదా సారియా వీళ్ళ మరదల ముక్క మరదలంటే మంచి లవ్ సీన్స్ అవి ఉంటాయి అన్నమాట ఈ అమ్మాయి నా పేరు సిరి రాసి నేను ఈయన గర్ల్ ఫ్రెండ్ ముక్క వావ్ నేను మౌర్య ముక్క అంటే క్యారెక్టర్ నేమ్ మౌర్యనా లేకపోతే క్యారెక్టర్ నేమ్ బాలకృష్ణ బాలకృష్ణ ఏం చేస్తుంటావు సినిమాలో సినిమాలో వీళ్ళతో తిరుగుతుండక్క పెద్ద పని పాటం లేదు ఉండదక్క కానీ జర్నీలో ఏమవుతుంది అనేది సినిమా ఫేమస్ అవ్వాలనుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళ యాటిట్యూడ్సే ఏం చేసినా ఊర్లో ఫోకస్ అవ్వాలి అన్న జోన్లు ఉంటాయి అనమాట. సో ఫోకస్కి ఇంకో పదం ఫేమస్ అంటే యా ఊర్లో ఏం చేసినా ఫేమస్ అవ్వాలి రా మనం అందరూ తెలవాలి. ఓకే సో అట్లా చేస్తూ ఉంటారు. అలా మీరు 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 ఫ్రెండ్స్ ఆ మీరు ముగ్గురు ఫ్రెండ్స్ యా సినిమాలో రియల్ లైఫ్ లో కూడా రియల్ లైఫ్ లో కూడా కలిసి చదువుకున్నారా? మేము క్లాస్మేట్స్ వీల్ ముగ్గురు క్లాస్మేట్స్ అవర్ ఏం దాగరక మంచినీళ్ళు కూడా తాగవా? ఈయన ఏం క్యారెక్టర్ చేశారు? మంచి గ్లామర్ కనిపిస్తున్నారు. హీరోనే చేద్దామని అనుకున్నాం కానీ దానికన్నా మంచిగా మ్యూజిక్ కొడుతున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా కాదు మీకు ముక్క తీసుకోండి. ఇందులో 9 పాటలు ఫుల్ 9 పాటలు ఏంటి అసలు? రిలీజ్ చేశారా 9? లేదు, లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఒక పాట యాడ్ చేసి 10 పాటలు ఉన్నాయి. మొత్తం 10 పాటలు ఉన్నాయి యాక్చువల్లీ. మొత్తం 10 పాటలు. 10 పాటలా? సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చేస్తున్నారా మీరు? అంటే సినిమా చూస్తున్నప్పుడు అవే మజా అక్క. ఓకే, స్టోరీతో పాటు మనోడు ఇచ్చే ట్విస్ట్లకి ఆ పాటలు వచ్చే ట్విస్ట్లు కూడా. ఓ, ఇతన్ని మీతో పాటు తీసుకొచ్చినట్టున్నాడుగా సినిమాలో? అయితే లేడుగా. లేదక్క, మంచి క్యారెక్టర్ చేసిండు త్రూ అవుట్. అవునా? లిప్స్టిక్ పడిపోయారు. ఏ అతను ఫుల్ లిప్స్టిక్ కాదు, హాఫ్ హాఫ్టిక్. ఇతను హాఫ్టిక్. ఏం పేరు? నా పేరు శివ అక్క. సినిమాలో లిప్స్టిక్ స్పాయిలర్. లిప్స్టిక్ స్పాయిలర్? లిప్స్టిక్ స్పాయిలర్ లింగం. వాడి పేరు లిప్స్టిక్ స్పాయిలర్ లింగం. వాడు స్వాగ్ లూటెడ్ సినిమాలో. ఓకే, అంటే లిప్స్టిక్లు దొబ్బేస్తావా? ఏమో చూద్దాంలే, 26 రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు తెలుసుకుంటాను నేను. ఇతనైతే ఈ ముక్కలో ఈ చిన్న ఈ టెంక చిన్న ముక్క. ఈయన? నా పేరు మణి అక్క. మణి. ఓకే. నేను దుర్గా ముక్క సినిమాలో. వాడి పేరు దుర్గా. వీడు యాక్చువల్ గా రోజు సినిమాలో మాతో మాతోనే ఉంటాడు అక్క. మంచి గట్టి ముక్కలే ఉన్నాయి సినిమాలో. ముక్కలు బాగున్నాయి, కావాల్సినంత పులుపు అన్నీ ఉన్నాయి కరెక్ట్ గా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం మనం. మీరేనా ఇంకేమైనా ఇంకా ఉన్నారు యాక్టర్స్? ఇంకా ఇగో ఇన్ని ముక్కలు ఉన్నాయి అక్క. ఇప్పుడు ఇందులో ఎన్ని ముక్కలు ఉన్నాయో ఇంతమంది కొత్త యాక్టర్స్ ఈ సినిమా నుంచి వస్తున్నారు అక్క. కొత్త యాక్టర్సే కాకుండా 35 నుండి 40 మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. అసలు టెక్నీషియన్స్ తో కలిపి 50 మంది అక్క. 35 మెంబర్స్, 50 టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ తో కలిపి 50 అందరు కలిసి. అంటే వీళ్ళందరూ మళ్ళీ విడివిడిగా సినిమాలు చేస్తారు. అంటే విడివిడిగా ఇంకో 50 ప్రీ రిలీజ్లు, 50 ఇంటర్వ్యూలు. లైఫ్ సెటిల్ అయిపోయింది అబ్బా, వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఉప్పు ఎక్కడ ఉందో ఒకసారి ఇస్తారా నాకు? ఉప్పు చేతికి ఇవ్వకూడదు, అక్కడ పెట్టి. మళ్ళీ నీకు నాకు దుష్మని అయితే నువ్వు చాలా సినిమాలు చేస్తావు, నేను ప్రీ రిలీజ్లు చేయాలి. మీ సినిమా ఉప్పు, అలాగే మీరు చేసిన రీల్స్ లో డప్పు డప్పు, సినిమాలో ఉంది నిప్పు. బ్యాండ్ తెస్తే బాగుండదు. నేను బయటకి సరే ఈ ఉప్పు వేద్దాము. ఈ ఉప్పు డప్పు నిప్పు ఐడియా ఎవరిదో చెప్పండి. ఈ లోపు అందరూ తలా కొన్ని ముక్కలు తీసుకొని దీనిపైన ఇట్లా పొర ఉంటుంది కదా, అది కొంచెం తుడుస్తూ ఉండరా? ఎవరిది ఐడియా ఉప్పు డప్పు? ఈ డప్పు ఈ బ్యాండ్ తోని ప్రమోషన్ చేయాలన్న ఐడియా అయితే అనురాగ్ అన్నది అనుకున్నా నేను. అసలు అనురాగ్ శరత్ గారు మామూలు వాళ్ళు కాదు అసలు. వీళ్ళ ఐడియాలు మస్తు ఉంటాయి. మేము హిట్ 2 అప్పుడు చేసాం, రైటర్ పద్మోషన్ అప్పుడు చేసాం, అన్ని అట్లాగే క్రాక్ అయింది అక్క. అంటే 1-2 మంత్స్ ఎట్లా ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో క్రాక్ అయిపోయి డిస్కషన్స్లో మజా వచ్చేది. ఇట్లా అనౌన్స్మెంట్ అంటేనే గట్టిగా చెప్పడం కదా, సో బ్యాండ్ కన్నా గట్టిగా ఇంకా దేంతో చెప్తాం? ఎవరు చెప్తారు? ఐదర్ బ్యాండ్ అయినా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. కానీ మీకు సినిమాలో కూడా ఉంది కదా, మీ ట్రైలర్లో టీజర్లో చూసాం కదా, వైబ్ అదే ఉంది. మేము యాక్చువల్లీ ట్రైలర్ రఫ్గా కట్ చేసి అన్నకు పంపినప్పుడు అసలు దీన్ని మార్కెటింగ్ ఐడియాలో యూజ్ చేస్తే బాగుంటుందని క్రాక్ చేసిన అనమాట. అది కరెక్ట్, మస్తు క్రాక్ చేశారు. అండ్ మంచి సాల్ట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా సినిమాలో. లైక్ ఎలా కన్నీరు పెట్టించేవి కూడా ఉన్నాయా? కన్నీరు కారితే వచ్చేది ఉప్పే కదా, అట్లా ఉప్పు ఎలిమెంట్లో అయితే మీరు చాలా ఉంటాయి అక్క. వాళ్ళ జర్నీ మీకు మజా వస్తుంది. కామెడీ ఎక్కువ ఉంటుందా? ఉప్పు కన్నీరు ఎక్కువ ఉంటుందా? ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటాయి అక్క. అంటే నేను పెట్టబోయే ఆవకాయ లాగా అన్నమాట. వెరీ నైస్, బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అక్క. ఓకే, పెట్టేయండి అమ్మా ముక్కలన్నీ ఇందులోకి. కీప్ ఇట్ హియర్, కీప్ ఇట్. ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పు సుమంత్. ఇందులో మేమిద్దరం ఒక డైలాగ్ చెప్తాం ఈ సినిమాలో. యాక్చువల్ గా ఈ పిల్ల నన్ను అడిగితే నేను దానికి రిప్లై ఇస్తా. అది చాలా ఇష్టమైన డైలాగ్ నాకు. ఇప్పుడు చెప్పొచ్చా? చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. ఉంది అక్క. అయితే ఒకసారి నిజంగా నేను అంటే అందుకున్నా బావా ఓ సినా మర్దల్ రానా ఓడి చెప్తే గుర్తుపెట్టుకోయాను. నీకంటే తోపిల్ల, నీకంటే కిరాకున్న పిల్ల, నీకన్నా మస్తు పైసలు ఉన్న పిల్ల, మస్తు చదువుకున్న పిల్ల, ఇక ఇట్లాంటి పిల్లని చేసుకుంటే మైగాన్ లైఫ్ సెటిల్ అయ్యి, ఇంకా ఇట్లాంటి పిల్లొకతో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు మై అని అదే ఆఫర్ ఇచ్చింది అనుకో, దాన్ని మంచిగా కూర్చోబెట్టి ఒక గ్లాస్ థమ్స్అప్ ఇచ్చి, చిన్నప్పటి నుంచి మౌనికని మైగాడు ఎంత లవ్ చేస్తుండో అర్థమయ్యేటట్టు చెప్తా దానికి. ఇప్పుడు నువ్వే చెప్పు, ఎంత లవ్ చేస్తున్నా బాగా నేను సూపర్ 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 అవసరమైంది కదా. ఎవరైనా వచ్చినా సరే మీరు ఇవన్నీ చెప్పాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఉప్పేద్దాము. ఓకే, ఈ ఆవకాయ ముక్కలు కరెక్ట్గా కొలతలు తీసేసాం కాబట్టి దాంట్లోకి సరిపడేటువంటి ఉప్పు కూడా వేస్తున్నాం. కమాన్, ఉప్పు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సరిపోద్ది, ఇది చాలు, ఎందుకంటే ముక్కలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నాకు నెక్స్ట్ కారం, కారం కారం కావాలి. కారం కారం ఫ్రెషే కదా, సూపర్ ఫ్రెష్. ఓకే, ఒకసారి వాసన చూడు, ఫ్రెషో కాదు. ఫ్రెష్ సూపర్ ఫ్రెష్ కారం అంటే ఫుల్ ఘాటు, తక్కువ తగిలేస్తుంది మనకి, కొత్తగా పట్టించిన కారం అక్క. అదే అదే, ఇప్పుడు కారం అంటే ఉడుకు రక్తం అన్నమాట. అట్లా యూత్ రిలేటెడ్ గా ఎలా ఉంది ఈ సినిమా? యూత్ ఎనర్జీ ఉంటది అక్క, యూత్ ఎనర్జీ ఉంటది. ట్రైలర్లో మేము ఒక డైలాగ్ పెట్టినాం, యూత్ని ఎంకరేజ్ చేయాలి, దమ్ దమ్ చేయొద్దు అని. అందరం ఎంకరేజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి దమ్ అవుతుందని గమనించాం. సో యూత్ని చూసే పర్స్పెక్టివ్ మారుతుంది, పెద్దోళ్ళు ఎట్లా చూడాలంటారు, యూత్కి కూడా తెలుస్తుంది అసలు ఏం చేయాలి. ఎనర్జీ ఉంది కానీ రైట్ డైరెక్షన్ లేకపోతే ఎట్లయితే ఏమవుతుంది, ఉంటే ఎట్లయితుంది, దీని మీద నడుస్తుంటది. అంటే యూత్ అంటే మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్ అట్లా నిజాయితీగా చెప్పే ఉంటాయా? చెప్పు. yes అక్క 100% ఎట్లా అంటే మేము ఏం చేసినా నిజాయితీగానే ఉంటుంది. ఓకే, ఏది చూపించు, వెల్లుల్లిపాయ ఎట్లా వచ్చావో నిజాయితీగా. బా కరెక్ట్, నేను నమ్ముతున్నాను. సో నిజాయితీ టచ్ అయ్యే ఉంటాయి, చాలా హానెస్టీ కనిపిస్తుంది మీకు. కానీ ఇదిగో నువ్వు చెప్పు, మొత్తం అంతా ఇప్పుడు తెలంగాణ యాసలో ఎక్కువ ఉంది కదా, ఓన్లీ తెలంగాణ యూత్కి కనెక్ట్ అవుతుందా? రాయలసీమ ఇది యూత్ సినిమా, ఇది అంటే నాలాంటి వాళ్ళ కోసం, వెరీ నైస్, యూత్ కోసం సినిమా అయితే. ఓకే, కారం ఎలిమెంట్ కరెక్ట్ గా ఉంది, కారం వేసేద్దామా? ఇంత పైనుంచి వేస్తే మొత్తం అందరి కళ్ళలోకి వెళ్తుంది కాబట్టి కొంచెం కళ్ళు మూసుకోండి అందరూ. నేను కారం వేస్తున్నాను, స్పూన్తో వేస్తాను, బెటర్. రెడ్ రెడ్గా అసలు ఈ స్పైస్ కరెక్ట్గా ఉండాలి కదా ఏ సినిమాలో అయినా. కానీ ఇంత మీరు చేయాలి అంటే, మీరేమో కాలేజ్లో ఉన్నప్పుడు వెబ్ సిరీస్ చేశారంట కదా, ఆ వెబ్ సిరీస్ చూసి ఆ తర్వాత చాయ్ బిస్కెట్ వాళ్ళు కూడా పిలిచి మీతో సినిమా అని చెప్పారు. కానీ అలా చేయాలి అంటే డబ్బులు కావాలి, అంటే ప్రొడ్యూసర్స్ ఎలాంటి వాళ్ళు అంటే ఇందులో మెంతులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చే ఏంటి షూటింగ్ జరుగుతుందా, అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్లో కానీ బిగినింగ్లో ఉండుంటారు. సో అట్లా మెంతులు లాంటి ప్రొడ్యూసర్స్ గురించి నాకు చెప్పండి. తగులుతుంటారు కానీ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మంచి క్వశ్చన్ అక్క, అంటే మిగిలినవన్నీ కాదా? సరే చెప్పు. అన్ని మంచి క్వశ్చన్ లెక్క. అన్న వాళ్ళతో చాలా మజా వస్తుంది అక్క. ఎక్కడ పర్సనల్గా మా టీంతో అయితే ఎక్కడ మేము అరే వీళ్ళది మేము ఫేమస్ టీం, మేము ప్రొడ్యూసర్స్ అనేలాంటి రిలేషన్ కాదు. మన తమ్ముళ్ళు మనోళ్ళు అంతా, మేమేం తప్పు చేసినా నెత్తిమీకెళ్ళి కూడా అట్లా కాదు, రైట్లో చేయాలి అని అంటారు. ఓకే డన్ అంటే ఒక గైడెన్స్. ఇప్పుడు మా 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 సినిమాలో జింకవేణు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, యూత్కి సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో పోతుంటే ఆ సర్పంచ్ సపోర్ట్ చేస్తుంటాడు, ఆయన కూడా యంగ్ సర్పంచ్. మా రియల్ లైఫ్లో మా సర్పంచ్లో కిరణ్ ఆన్ స్క్రీన్ అయితే ఆఫ్ స్క్రీన్లో మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసేది అనురాగన్న, శరత్ అన్న. ఉట్టి సినిమా విషయంలో కాదు, మా పర్సనల్ లైఫ్లో కానీ అంటే మమ్మల్ని చాలా బ్యూటిఫుల్ గా బ్రతుకుతున్నాం అక్క మేము. ఇప్పుడు కాలేజ్ బ్యాగ్ వేసుకొని వచ్చారంట కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాలేజ్ బ్యాగ్ తో వచ్చినాం అక్క. సో క్యూట్ యా, ఫస్ట్ టైం యాక్చువల్గా వచ్చినప్పుడు కాలేజ్ బ్యాగ్ వేసుకొని నేను మనీ దుర్గా నా ఫ్రెండ్ అంటారు ముగ్గురం రాగానే, మీరారా పిల్ల పిల్ల ఆడ తీసింది? అవునన్నా మేమే, ఇందులో సుమంత్ నేనే అన్న. మీరు ఏం మీ దగ్గర ఏం కెమెరాలు లేవు అంటే చాలా లిమిటెడ్ సోర్సెస్తో మీరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఈ సినిమా మీ వెబ్ సిరీస్ చూసేలా చేయగలిగారు. మీకు అన్నీ ఇస్తాం, మీకు సినిమా చేసే సినిమాటోగ్రాఫర్ని, సినిమాలు చేసే ఎడిటర్ని, సినిమాలు చేసే మ్యూజిక్ డైరెక్టర్ని, ఇంటర్వ్యూ చేయడానికి సుమా అక్కని, ప్రీ రిలీజ్ చేయడం అన్నీ ఇస్తాం. మనం ఒక మంచి వెబ్ సిరీస్ కంటెంట్ ఏమైనా చేద్దామా, లేదా ఇంకా దీనికన్నా ఒక మంచి కంటెంట్ ఇంకా పెద్ద లెవెల్లో అప్గ్రేడ్ చేసి మనం చేద్దామా అంటే, ఇక అందరు సినిమా వాళ్ళనే ఇస్తున్నప్పుడు మనం సినిమానే చేద్దాం కాదన్నా అన్నాను. మేబీ ఆ రోజు ఆ మాట అనకపోయి ఉంటే ఈరోజు మేము సినిమా చేయకపోతుండేమో, అంటే ఇంత జల్దీ చేయకపోతుండేమో. కానీ ఏదో చిన్న కాన్ఫిడెన్స్ ఉండే, కానీ దాన్ని ప్రాపర్గా అన్నవాళ్ళు నేను అన్నదాన్ని నిజంగానే తీసుకొని వీళ్ళు ఏదో చేయగలుగుతారు అనిపిస్తుందని వాళ్ళు నమ్మి మమ్మల్ని పాలిష్ చేసి షైన్ అయ్యేలా చేస్తారు. ఇలా మేము ఫేమస్ సినిమాతో మంచిగా పాలిష్ అయ్యారు అందరూ. బాగుంది. సరే మెంతులు ఇద్దామా? సో మన ప్రొడ్యూసర్స్ అన్నమాట, మనవి బెస్ట్ క్వాలిటీ మెంతులు అక్క. అవునా? సూపర్ హై క్వాలిటీ మెంతులు. ఓకే, అయితే వేస్తున్నా. ఓకే, వేసేసాం. మెంతులు కూడా వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేయాలి. ఈ వెల్లుల్లిపాయలు ఎలా ఉండాలి అంటే ఈ ఆవకాయలో మూమెంట్స్ తగిలి తగలకుండా అప్పుడప్పుడు ఒకటి పంట కింద కచక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. చెప్పండి అయితే ఈ వెల్లుల్లిపాయ లాగా మూమెంట్స్ ఏంటి అని ఎవరు చెప్తారు? నేను చెప్తాక పర్లేదు. అంటే వెల్లుల్లిపాయలు యాక్చువల్లీ మన ట్రిపుల్ ఆర్ టైంలో కీరవాణి గారు చెప్పారు కదా, జీడిపప్పు లాంటి సీన్స్, జీడిపప్పు మూమెంట్స్ అన్నారు కదా, అట్లా మనకి వెల్లుల్లిపాయ మూమెంట్స్ ఉంటాయి. మీ చేతులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువనే ఉంటాయి. మనం ఓకే ఒక మూమెంట్ చెప్పు. ఒక మూమెంట్ అంటే చాలా ఉంటాయి అక్క, ఏమన్నా రివీల్ అయ్యేలా ఉంటుంది. అర్థమైంది నాకు. అంటే నీకైతే సింగిల్ సినిమాలో కాబట్టి వీళ్ళ మధ్యలో ఏదైనా మూమెంట్ ఉంటుంది, వీళ్ళ మధ్యలో బోలెడైన మూమెంట్ ఉంటుంది. అలాగే నువ్వు సింగిల్గా ఉండడం కూడా ఒక మూమెంట్ ఉంటుంది. సింగిల్గా ఉండడం అనేది తప్పేం కాదమ్మా, ఎవరైనా సరే ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరేమంటారండి? నేను పక్కా యా. ఏంటి యా? సరే వేసేస్తున్నా వెల్లుల్లిపాయలు అక్క. ఇప్పుడు ఈ మూమెంట్స్ 100% ఉంటాయి, లవ్ మూమెంట్స్ కానీ ఫ్రెండ్షిప్ మూమెంట్స్ కానీ. ఈ మూమెంట్ వర్క్ అవ్వడానికి కారణం మాత్రం ఎవ్రీ క్యారెక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ అక్క. సో మీకు మా దాంట్లో బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక సీన్ పెట్టుకున్న సీన్లో ఎవ్రీ మూమెంట్, సినిమాలో ఎవ్రీ మూమెంట్ బాగుంటుంది. అయితే నేను ఒకసారి ఇతన్ని డైలాగ్ విందాం అనుకుంటున్నాను. సూపర్. కమన్ లిప్స్టిక్ ఒక డైలాగ్ చెప్పు. నువ్వు ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నావు. స్టార్ట్ కెమెరా. నేను వాళ్ళ నాయనమ్మ. వాళ్ళ నాయనమ్మ ఫుల్ అసలు నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కానీ రే బోనాలు వస్తున్నాయి, బట్టలు కొనుక్కోరా బద్మాష్ అంటే చినిగిపోయిన బట్టలు కొనుక్కుంటా. యూత్ 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 నీ తెలియదు, యూత్ ఇవాళ కూరగాయలు కొనుక్కుంటారు. యూత్ 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 అయ్యే యూత్ స్టైల్ మొత్తం ఏందిరా యూత్ స్టైల్? నాకు యూత్ స్టైల్ తెలియదు అనుకుంటున్నావా? నేను యూత్ కాదంటున్నావా? నీ అసలు అది కాదు. ఆ కత్తిపీటి నాకు కాలేజ్ పోతున్నావా నువ్వు? పోతున్నా. పట్టాలు బాసింగాలు అయితే చెప్తున్నా. ఇది వేరే సినిమా. ఓకే, ఉప్పు వేసాం, కారం వేసాము, అలాగే మెంతులు వేసేసాం, వెల్లుల్లిపాయలు వేసేసాం. అర్రే మనం ఆవపిండి, ఆవపిండి లేకపోతే ఆవకాయ ఏం బాగుంటుంది? ఆవపిండి సినిమాకి కథలాంటిది, స్టోరీ అన్నమాట. స్టోరీ ఎలా పుట్టింది చెప్పండి. ఈ స్టోరీ జెన్యున్గా పుట్టినాక అట్లా కదా నా ఉద్దేశం. మంచిగా పుట్టింది. పంచ్ పంచ్ డెవలప్ అయిపోయావు అసలు ఇంటర్వ్యూలో కూడా. త్వరలో నా షోకి అక్కడ గేమ్ షోకి వచ్చేస్తాం, ఇంకా అంతే సంగతులు. ఓకే, సో జెన్యున్గా పుట్టిందా? అంటే అన్నవాళ్ళు కలిసి మమ్మల్ని కలిసినప్పుడు మీరు కంటెంట్ క్రియేట్ చేయనప్పుడు నేను సినిమా చేస్తాను అన్నప్పుడు, అవునా నువ్వు చేయరా మంచిదే కాన్ఫిడెన్స్ ఉంటాయంటే, నేను వెళ్ళి స్క్రిప్ట్ రాద్దామని కూర్చున్నప్పుడు మేమందరం నా ఫ్రెండ్స్ కూడా కూర్చుని పెన్ పట్టుకున్నప్పుడు మా మైండ్లో ఒకటే రన్ అయింది, దీంతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ మనం రాస్తున్నామో ఇవన్నీ మన అన్నీ తీసేసేయాలి, ఈ మిడిల్ క్లాస్ కష్టాలన్నీ, ఈ మనకు రెస్పెక్ట్ ఉండాలి, మనం ప్రైస్ ట్యాగులు చూసి బట్టలు కొనుక్కునే రోజులు పోవాలి, మనం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు సూపర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి, అట్లాంటి కంటెంట్ ఏదో రాయాలి, అంటే అన్ని ఎమోషన్స్ ఏదో చెప్పాలి అని, అన్ని ఎమోషన్స్ ప్యూర్ ఎమోషన్స్ చూపెట్టేటట్టు ఏం చేయొచ్చు అని ఒకసారి డిస్కషన్ మా మధ్యలో అయినప్పుడు అది క్రాక్ అయింది. సో పల్లెటూరులో మాకు ఎందుకో అది ఆ పల్లెటూరు మనుషుల్ని చూపిస్తే ఆ ప్రాపర్ ఎమోషన్ కన్వే అవుతుందేమో, అమాయకత్వం, ఇన్నోసెన్స్, అన్ని రకాలుగా అన్ని రకాల, అంటే సిటీ కన్నా ఇంకా ఆర్గానిక్ నాకు ఎందుకో పల్లెటూరు చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అట్లా పల్లెటూరు కథ స్టార్ట్ అయిందాక. సూపర్. అయితే అందుకని కథ ఇంకా సూపర్ హిట్, ఇందులో డోకా లేదు. 26వ తారీఖున థియేటర్లో మేము కూడా అసలు ఆ జెన్యున్ స్టోరీ ఏంటో చూడబోతున్నాం. ఆవపిండి వేసేద్దాము. ఉప్పు వేసినంత ఆవపిండి వేయకూడదు, ఉప్పు కన్నా తక్కువ వేయాలి. ఓకేనా? నెక్స్ట్ నూనె. నూనె నూనె ఏంటంటే ఈ ఆవకాయ మొత్తం 1 సంవత్సరం పాటు ఇంకా ఎక్కువ కాలం ఉండాలంటే ప్రిజర్వేటివ్ చాలా ఇంపార్టెంట్, ఉప్పు లాగానే. అండ్ ఆ ఆవ ముక్క అలా జర్రం జారిపోవాలన్నమాట. అంటే మన సినిమాలో మ్యూజిక్ లాంటిది, మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ అవి రెండు కూడా అంతే ఇంపార్టెంట్. మరి మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి మీ పేరు చెప్పండి, కొత్తగా పరిచయం అవుతున్నారు. నా పేరు కళ్యాణ్ నాయక. అది గుర్తు పెట్టుకోవాలి ఈ పేరు మీరు. ఎస్, ఇప్పటి నుంచి 9 పాటలు ఉంటారు. అండ్ మీరు అన్నట్టుగానే నిజంగానే ఎప్పుడు సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అనేవి ఒకదానికోటి లింక్. అంటే నాకు మాత్రం విజువల్ చూసినప్పుడు హాయి, కానీ పర్ఫార్మెన్సెస్ దెన్ ఆర్డర్లా. సో ఈ సినిమాలో మీరు 9 పాటలు చూడబోతున్నారు. అది ఆ సిచ్యువేషన్కి మజా, లైక్ ఆయన వేసే డైలాగ్ ప్రతి ట్విస్ట్కి దాన్ని గ్లోరిఫై చేసే పాటలు ఒక్కొక్కటి, అంతే రేంజ్ ఆఫ్ విజువల్స్. సో లైక్ నేనైతే అసలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలన్నది ఒక్కొక్క లిరిక్కి. కాదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు 4 పాటలు 5 పాటలు ఉంటాయి. నాకు బంపర్ ఆఫర్ అసలు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ చేసుకో, మళ్ళీ మామూలుగా వాడుకోలే ఆ పాటల్ని. అసలు విజిల్ మూమెంట్స్ మళ్ళీ ఏ పాట సేమ్ ఎమోషన్ రిపీట్ చేయాలి. ఇప్పుడు 2 లవ్ సాంగ్స్ ఉండవు. ఇప్పుడు ఒకటి లవ్ ఉందంటే, ఒకటి బ్రేకప్, తర్వాత మోటివేషన్, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత ఇంకే డౌన్ ఇంగ్రీడియంట్స్. సో అన్ని నవరసాలలాగా నవరసాల మ్యూజిక్, ఒక్కొక్క ఎమోషన్ కి ఒక్కొక్క సాంగ్ ఉంటుంది. రెడీ 1 2 3 స్టార్ట్. కళ్ళల్లోకి కన్నీరు రాగానే, మాట కొంచెం తడబడుతుండగానే, ఏమయ్యింది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటారురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీతో పాడడం కన్నా మాకు ఇవాళ బాగా అసలు మనసు పెట్టి వాయించాం మేము. సాంగ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఏ సినిమాలో అయినా డైరెక్టర్ ఒక కథను చెప్పడంతో పాటు ఆ కథకి కరెక్ట్ అలైన్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ కథను నడిపిస్తూ ఉంటాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ కూడా కథను నడిపిస్తూ ఉంటారు అనమాట. సో సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పండి. ఈయన కూడా కొత్త ఫస్ట్ సినిమా అన్నకి. చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ పెడతాడాక ఎట్లా పెడతాడో అర్థం కాదు. ఏడబెట్టిన ఫ్రేమ్ మంచిగానే ఉంటుంది. ఆ కన్ను ఎట్లా చూస్తుందో అర్థం కాదు. ఆయన కళ్ళు మంచివి, మంచి కళ్ళు. పేరు శ్యామ్. శ్యామ్ దుపాటి. ఓకే, సో శ్యామ్ కూడా మీ ఏజ్ గ్రూప్ ఏనా? లేదక్క, అన్న పెద్దోడు, 30 years అన్న. సో శ్యామ్ కూడా దీంతో ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. ఆ సినిమాటోగ్రఫీ మనం చూడబోతున్నాము. సరే, అయితే ఈ నూనె లాంటి మన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరే కాదు, శ్యామన్న చూపించిన ఆ పల్లెటూరు క్యారెక్టర్ లాగా చూపించారు మా అన్న. అదే, దానికి ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. అది ఇప్పుడు వేసేద్దామా? నూనె, నువ్వుల నూనె మంచిది. ఎట్లా తెలుస్తుంది అక్క ఇంతే వేయాలి అని? అలా తెలిసిపోతుంది అంతే. అవును, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు మీరు ఇలా సినిమా ఇండస్ట్రీ అంటే? ముందు అక్కడి నుంచి మొదలెడదాం. నువ్వు చెప్పు. లిప్స్టిక్ అసలే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మమ్మీకి కొంచెం భయం ఉండే అక్క, అంటే స్టడీస్ ఖరాబ్ అయితే. డాడీ హోప్ ఇచ్చింది మమ్మీకి, ఏం కాదు హీరో అవుతాడు మంచి చేస్తాడు అని. వీళ్ళ ఒరిజినల్ డాడీ వీడిని ఆడిషన్కి తీసుకొచ్చిండు. తీసుకొస్తే మన సినిమాలో మా డాడీ లాగా ఆడిషన్ చేసి పెట్టేసాం. ఫస్ట్ థియేటర్ ఫిలిం వీళ్ళ ఒరిజినల్ డాడీ, సినిమాలో వీడికి డాడీ. ఓహో, అలాగా, గ్రేట్ కదా. చూసావా, ఆ రోజు అమ్మ చెప్పినటువంటి మాట విని ఇంట్లో ఆగిపోయి ఉండుంటే నాన్నకు వేషం ఉండేది కదా. అది మీరండి? నేను కూడా బీటెక్ చేసినాక, సో దాని తర్వాత మ్యూజిక్ సినిమాలోకి వెళ్తా అంటే మా డాడీ, ఇది ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు అని అన్నాడు. సో ఎప్పుడు నేను కూడా ఇంట్లో చెప్పాలి, అయితే తర్వాత లైక్ లర్న్ మ్యూజిక్లోకి వెళ్ళి ఆ ప్రోగ్రెస్ చేస్తున్నప్పుడు కూడా లైక్ అంతే హోప్లెస్గానే ఉండే డాడీ. తర్వాత మేము ఫస్ట్ పిల్లపిల్లాడు వెబ్ సిరీస్ చేసినాం. ఆ సాంగ్ అప్పుడు 2019-18లోనే ఒక 20-22 million ఏది, అప్పుడు జియోలు వియోలు ఏం లేని టైంలో కొట్టింది. అప్పుడు మా డాడీ నిజంగా నీ పాటనేనారా, సో దెన్ హీ గాట్ లిటిల్ హోప్. తర్వాత వీళ్ళతో ఇట్లా పెద్ద సినిమా కొలాబరేషన్ అయిన తర్వాత అట్లా అవుతున్నప్పుడు ఓకే నమ్ముతున్నాడు. సో రీసెంట్గా రైటర్ పద్మభూషణ్ చేసినా నేను. ఆ రోజు చాలా బాగుండింది. సో ఆ క్లైమాక్స్ కి మా డాడీ ఏడ్చిండు. సో ఆ రోజు నిజంగా ఏం కొట్టినో బేటా అన్నాడు. ఐ థింక్ దట్స్ ఎ మూమెంట్ ఐ హ్యాడ్. సూపర్ సూపర్. మీరు? నాది సేమ్, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం అక్క. ఇంట్లో హైట్ కొట్టినందుకు పోలీస్ అవ్వాలని సేమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా అదే ఉండే. నువ్వు మంచి ఎస్ఐయో సిఐయో ఇట్లాంటివి అవ్వాలి, ఇంత హైట్ కొట్టినవు ఏం లాభం, హైట్ కొడితే ఇంకా పోలీస్ అయిపోవాలి. అలా అయితే కాదు, అలా అయితే వీళ్ళందరికన్నా ముందు ప్రభాస్ పోలీస్ అయిపోవాలి. సో అట్లా ఉండేక. బట్ సినిమాల మీద ఇంట్రెస్ట్తోనే మేము ఆ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అది చేసి చూపెట్టి కొంచెం వాళ్ళకి నమ్మకం వచ్చేలా చేసినాం. ఇవి చూపెట్టి చేయగలుగుతాం, మీరు సపోర్ట్ చేయండి అని. Okay. So finally, cinema వచ్చింది. Very happy. Nice. ఇప్పుడు మీరు నాకు స్కూల్ టైం లోనే నేను ఫిక్స్ అయిపోయాను. 10th క్లాస్ ఆ టైం లోనే హీరో అవ్వాలని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇంట్లో ఎవరు చెప్పలేదు అక్క, నేను ఎవరు మన మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాం. ఎవరు చెప్పలేదు. ఇంటర్ అయిపోయి ఆ టైంకి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. తిరగడం ఏం తెలియదు నాకు, ఎక్కడ తిరగాలి, ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంది, రామానాయుడు ఎక్కడ ఉంది, సుమ జేఆర్సీలో ఎప్పుడు ఉంటుంది ఏం తెలియదు. ఓకే, ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని. బీటెక్ స్టార్ట్ అయింది. బీటెక్లో చెప్పాను నేను ఇంట్లో, ఇట్లా సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వద్దన్నారు, కానీ మా డాడీ కూడా ఒకప్పుడు ట్రై చేశాడు అన్నమాట. పెళ్ళి కాకముందు సర్టిఫికేట్ పట్టుకొని, సో అట్లా కనెక్ట్ అయ్యి ఏమనలేదు. చదువుతూనే ట్రై చేయమన్నారు. చదువు అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. డిస్టెన్స్లో ట్రై చేసుకుంటూ ఒక 6-7 years ట్రై చేస్తుంటే ఈ ఆడిషన్ వచ్చి సెలెక్ట్ అవడం. సూపర్. అసలు నువ్వు? నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ యాక్టర్ ఉంటుండే అక్క. మా మమ్మీ నన్ను ఎందుకు తెలియదు అంటే ఆపేసిరు నన్ను. సో ఆపేసి ఒక 9th 10th క్లాస్లో వద్దు, ఫస్ట్ స్టడీస్ ఫోకస్ చేయి, తర్వాత న్యాచురల్గా అయితే చూద్దాం అన్నట్టు. తర్వాత డిగ్రీ అయిపోయే టైంకి కరెక్ట్గా జస్ట్ ఇంటర్న్షిప్ అంతే అని చాయ్ బిస్కెట్కి వచ్చినా అనమాట. ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. సో వీళ్ళందరికన్నా సీనియర్ యాక్టర్ ఎవరంటే తనే. నైస్. నీ కథ ఏంటి? నాది, నేను నా పాటికి నేను కామ్గా చదువుకుంటుండే. డిగ్రీ 2nd year ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండే, ఢిల్లీ యూనివర్సిటీ. సో కోవిడ్ ఉండే కదా, ఇక్కడికి వచ్చేసాము. వచ్చి ఇంకా ఆమ్గా నా పని నేను చూసుకుంటుంటే ఏదో ఆడిషన్ ఉంది డాడీ వెళ్ళినా అని అంటే, సరే వెళ్ళు ఆయనకు కోపలేదు. నువ్వు కామ్గా నీ పని చూసుకోవట్లేదు, ఆడిషన్స్ ఎవరు పెడుతున్నారని చూసుకుంటా. ఆ టైంలో ఆడిషన్ పడింది అది, అది కూడా కళ్యాణ్ వాళ్ళే అక్క. నాకు చెప్పారు ఆడిషన్ జరుగుతుంది, తెలుసా ముందే? ఓహో, అది బ్యాన్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక అప్పుడు ఆడిషన్స్ ఉన్నాయి, ఆడిషన్స్ ఉన్నాయి పెడితే అప్పుడు నేను ఇక్కడ ఆడిషన్ ఇచ్చి ఈ రోల్ ఇట్లా స్టార్ట్ అయింది. బట్ మమ్మీ వాళ్ళు ఫుల్ సపోర్ట్, ఏమన్నారు. బట్ ఈ మూవీ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా మనకి. అప్పుడు మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు, అది రిలీజ్ అవ్వట్లేదు, ఇక్కడ నువ్వు ఎంబీఏ కూడా స్టార్ట్ చేయట్లేదు అని అంటే, నాకు ఫుల్ హోప్ ఉంది మమ్మీ మూవీ మీద, నేను వెయిట్ చేస్తా, నువ్వు నన్ను ట్రస్ట్ చేయని చెప్పా. కానీ ఒకప్పుడు రోజుల్లాగా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ చాలా వచ్చేసాయి కాబట్టి అదే చేయాలనే రూల్ లేదు. ఇది అది అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు, ఏదంటే అది జాయిన్ అయిపోవడమే. మనం కూడా ఈ మధ్య ఎంబీఏ చేద్దామని ఒకటి జాయిన్ అయ్యాం, కానీ డేట్ అయిపోతుంది అది. సో అట్లా సెటిల్ అయిపోయాం. ఇంకా నీ సంగతి ఏంటి సుమంత్ ప్రభాస్? మేము ఫస్ట్ నేను సినిమాలలోకి రావాలనుకోలేక ఎప్పుడు వీడు అనుకోండి యాక్టర్ అవుదామని చిన్నగా ఉండేవానికి. కానీ కాలేజ్లో వీడి వల్లనే కంటెంట్ క్రియేట్ చేద్దాం, అందరికి ఫోకస్ అవుతాం, అది అని డిస్కషన్స్ అయినప్పుడు అక్కడ అయింది. దాని తర్వాత నేనైతే క్యాజువల్గా BA కంప్లీట్ చేసి, డిగ్రీ కంప్లీట్ చేసి ఎస్ఐ అవుదామని అనుకున్నా. మా డాడీ కోసమే అవుదాం అనుకున్నా, నాకు కూడా ఇష్టమే ఎస్ఐ అవడం. అప్పుడు అవుదాం అనుకున్నాం. కంటెంట్ క్రియేట్ చేయగానే అన్న వాళ్ళు ఇటు పిలిచి, ఎస్ఐ కాదు అది, దాంతో అది చేస్తే ఏమేమి వస్తాయో, ఇది చేస్తే కూడా అట్లాంటివి నీవన్నీ నీడ్స్ అన్నీ వస్తాయిరా పూర్తి అయితే అది అని మమ్మల్ని డైవర్ట్ చేశారు కదా. చేయగానే నేను అన్న పోయి స్టోరీ చెప్పేసి, అంత ఇంకా మా మమ్మీ వాళ్ళకి ఏం తెలియదు. నేను ఇట్లా పోయి అన్న వాళ్ళతో ఇట్లా మాట్లాడినా, ఈ పిల్లగాడు యూట్యూబ్ కంటెంట్ చేసినామని కూడా మా డాడీ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఐడియా లేదు. ఇప్పుడైతే అన్ని తెలుసు, ఇప్పుడు తెలుసు. అప్పుడు ఏం తెలియదు అసలు. అంటే నేను ఇట్లా కంటెంట్ చేస్తున్నాను కూడా తెలియదు. జస్ట్ నేను కాలేజ్ పోతున్నా, చిల్ అవుతున్నా, లేదు చదువుకుంటున్నా, కాలేజ్ పోతున్నా, చిల్ అవుతున్నా, ఇదే చేస్తున్నారు సగం మంది. మా పిల్లకాయలు కూడా అదే చేస్తున్నాయి, చదువుకుంటున్నా. అయిపోతుంది అనుకున్న టైంలో డిగ్రీ 3rd year ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అప్పుడు అన్న వాళ్ళు వెళ్ళి నేను సైన్ చేసేసిన సినిమా వచ్చి, నేను నెక్స్ట్ ఎస్ఐ అవన్నీ చేయట్లేదు మమ్మీ, నేను సినిమా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా, నేను ఆల్రెడీ సైన్ కూడా చేసేసిన, సినిమా చేస్తున్నాను. ఎవరా నీకు సినిమా ఇచ్చింది, పిచ్చా నీకేమన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు మా డాడీ. ఫస్ట్ తెలియదు ఏం మన కాందానే లేదు సినిమాకి సంబంధించింది, అటువై ఏం చేస్తావు నువ్వు అని అన్నాడు మా డాడీ. అనగానే లేదు డాడీ, నాకు యాక్చువల్గా ఇట్లా నేను యూట్యూబ్లో కూడా ఇట్లా చేస్తున్నా, మనకు మీకు స్మార్ట్ ఫోన్ లేదు ఎలా డాడీ అన్న, ఇట్లా చూస్తారు మన కంటెంట్ మంచిగానే ఉంటుంది, సో ఇది చేసినా బాగానే ఉంటుంది, నీకు దీంతో కూడా నేను ఈ పని చేస్తే కూడా నీకు రెస్పెక్ట్ వస్తుంది, ఈ పని చేస్తే కూడా నీకు మనకు డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే మనకి ఏం కావాలో అన్నీ వచ్చేస్తాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. 2 hours చేసినాక మా మమ్మీ ఒక మాట అన్నది, మనం చాలా చాలా చిన్న ఫ్యామిలీస్లో ఉన్నాం, నువ్వు వెళ్ళేది చాలా పెద్ద ప్రపంచం, అక్కడ ఎట్లా గెలుస్తావో అర్థమైతలేదు నాకు అని అన్నది. తొక్కేస్తారు అంటారు కదరా ఎందుకు ఇవన్నీ మనకు, నువ్వు నిజంగా మంచి చేసే అయినా అంటే మనం ఇంటికి వచ్చి నమస్తే పెట్టిపోతారు అది మంచిగా ఉంటుంది అంటే మమ్మీ అలాగే నేను లేదు ఇది ఇది చేస్తే కూడా ఇంటికి వచ్చి నమస్తే పెట్టిపోతారు మనం మంచి కంటెంట్ చేస్తే అని చెప్పిన. కానీ నేను మా ఫ్రెండ్స్తో కూడా అంటుండే, నేను వాట్సాప్ స్టేటస్లో మొత్తం ప్రతి సెలబ్రిటీవి పెట్టినాం. మీరు గమనిస్తే మా మమ్మీ మీ టీవీ షోస్ అన్ని చూస్తుంది, అందుకే మా అమ్మ చూస్తుంది టీవీ షోస్ పక్కా అని మీ లైన్ అందుకే రాసిన మమ్మీ కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా మమ్మీ అన్ని అన్ని వాట్సాప్లో ఇప్పుడు చూస్తున్నారు, అన్నీ చూస్తే మా మమ్మీ నాకు ఫోన్ చేసి నేను ఇట్లా సపోర్ట్ చేయరేమో అనుకున్నా కానీ ఇంతమంది నువ్వు ఎవరో కూడా తెలియదు, మన డాడీకి తెలియదు, నాకు తెలియదు, అయినా కూడా ఇంతమంది వచ్చి మీ సినిమా ఈ సుమంత్ సినిమా చూడండి అని ఇంతమంది ప్రమోట్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుందిరా. మమ్మీ మస్తు ఖుషి అయింది, ఇప్పుడు నాకు అక్కడ గెలుస్తావు అనిపిస్తుంది ఎందుకంటే నీకు ఇంతమంది ఉన్నారు గెలిపియడానికి అని. యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ చేశారు కదా సో మెనీ. ఒక విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, విశ్వక్, రాణా, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఆల్మోస్ట్ టాలీవుడ్ మొత్తం వీళ్ళ సినిమా చూడండి అని డాన్స్ చేస్తూ చెప్పిరాక మీతో సహా చాయ్ బిస్కెట్ మజాకా. ఓకే, అయితే కంగ్రాచులేషన్స్ అందరికి. అండ్ అలాగే మనం మాట్లాడుతూ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కలిపేనా నేను చేతులు బాగా శానిటైజర్ తో లాస్ట్ 2 years బ్యాక్ కడిగాను, ఇప్పటికి కూడా చేతి మీద రేఖలు కూడా లేవు, అన్ని పోయాయి, అంత వేసాం అనమాట. ఇంకా కలుపుతున్నాం. ఆహా, కలపడం అనేది ఒక ఎమోషన్ అబ్బా, ఇలా కలుపుతూ ఉంటే సమ్మరు, అమ్మమ్మ, నాన్నమ్మలు అందరూ అందరికీ గుర్తొస్తూ ఉంటారు. అన్నట్టు మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొచ్చింది, ఈ ఇండస్ట్రీలోకి నా అంతటి నేను రాలేదు కానీ మా అమ్మ వాళ్ళు ఎవరో నేను డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే చూసి పిలిచినప్పుడు, అది కేరళ కదా చేసేదాన్ని, ఆ తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత కొంచెం బంద్ చేసిన, మా ఆయనతో చేయిస్తున్నా అది వేరే. సో ఏంటంటే అప్పుడు మాది కేరళ కదా, ఇంకా ఇండస్ట్రీకి రాకముందు మా అమ్మమ్మకు ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట, ఇలా అడిగారు సీరియల్లో చేయడానికి అంటే మన ఇంట వంట లేదు, మన ఫ్యామిలీలో ఎవరు లేరు, అసలు ఏంటిది, వాట్ ఈస్ దిస్, సినిమా ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, నిప్పులు కడిగిన వంశం మనది లైఫ్లో అంటే. అప్పుడు మా అమ్మ ఒప్పించి లేదు లేదు ఏం కాదు నేను కూడా పోతాను, తనతో పాటే వెళ్ళి చూసుకుంటాను అన్ని జాగ్రత్తగా అంటే. ఆ రోజు నేను అదే అనిపిస్తుంది మనందరికీ టర్నింగ్ పాయింట్ కదా, ఆ ఒక్కరోజు అట్లా తీసేసి వాళ్ళే చేయడానికి వెళ్ళేదంటే ఈరోజు మనం ఇలా కూర్చొని మాట్లాడేవాళ్ళం కాదు, ఆయన చూడ అలా ఒలిచేవాడు కాదు, చూడుస్తున్నాడు. కలపడం ప్రాసెస్ అయిపోయింది, ఇది 3 days వరకు నేను జాడీలో పెట్టేస్తా, ఆ తర్వాత మీరు ఇటు సైడ్ రావద్దు ఎందుకంటే మా వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది తినడానికి, అందుకని పంపిస్తాలే ఒక 4 ముక్కలు మీకు కూడా పంపిస్తాం. ఇప్పుడు తిని అట్లేసి అయ్యో సారీ, బాగుంది బాగుందని చెప్పు, బాగుందని చెప్పు, బాగుంది చూసావా నీకు మాటలు కూడా రావట్లేదు అది. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్ ఉంది అక్క, అది అలాగని చెప్పి కళ్ళలో పెట్టుకోకు, నీకు ఒక బొట్టు చెప్పు సుమంత్. చాలా మంచిగా అనిపిస్తుంది అక్క ఈ ఆవకాయ మీతో మీతో తయారు చేయించుకొని మీరు డెఫినెట్ గా May 26th వెళ్ళి మీరు కూడా సినిమా చూడాలక్క తప్పకుండా, ఎందుకంటే మీరు ఈ ఆవకాయ ఎంత మంచిగా చేసిరో అంతే మంచిగా కొత్తలం అందరం కలిసి కొత్త ఆవకాయలాగా సినిమా తయారైంది. మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. సూపర్, సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మిమ్మల్ని సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు లేరు సుమాకతో సహా. చాలా మంచిగా అనిపిస్తుంది, మా యంగ్స్టర్స్ అందరికీ చాలా ఎనర్జీ ఇస్తుంది అక్క అది. మేము చేయాల్సినవి అన్నీ చేసేసినాం, ఇంకా చూడాల్సింది మిగిలింది. మా అక్క కూడా మా కోసం ఎంత చేయాలో అంత వచ్చి తమ్ముళ్ళకి చేసింది. పర్వాలేదు, లేదు ఆవకాయ అన్నారు, అదే కొత్త ఆవకాయ అన్నారు కదా. సో May 26th థియేటర్లో కలుద్దాం అయితే. ఇంకా మీరే చేయాలి, మా అందరినీ ఎంకరేజ్ చేస్తే మా లాంటి యంగ్స్టర్స్ అందరికీ బూస్ట్ వస్తుంది అక్క. ఇది మేము యూత్ సినిమా అని ప్రమోట్ చేస్తున్నా కూడా, మీరు అంటే మీ ట్రైలర్ చూసినా టీజర్ చూసినా ఆ తెలంగాణ నేటివిటీ ఉంది అని అనిపించిన సినిమా మాత్రం అందులో స్లాంగ్ కానీ అందులో వాళ్ళు మాట్లాడే మాటలు పదాలు కానీ ప్రతి ఒక్కటి అందరికి అర్థమయ్యే మాటలే అక్క. యూత్ సినిమా అంటే ఓన్లీ యూత్ చూడాల్సిన సినిమా కాదు, ఫస్ట్ యూత్ చూడండి. 100% మీరే సెకండ్ డే ఫ్యామిలీని ఫ్రీ చేసి తీసుకొస్తారు. సుమక్క టీవీ షోస్ ఫ్యామిలీ అందరం కలిసి చూస్తాం కదా, ఈ సినిమా కూడా అట్లనే అందరికీ ఆల్ ఫ్యామిలీ అందరూ కలిసి చూసేటువంటి సినిమా. yes, ఇప్పుడు యూత్ అందరూ సుమక్క షో చూస్తారు, ఫ్యామిలీ అందరూ చూస్తారు. ఈ బిట్ నచ్చింది నాకు బాగా, ఇది రీల్స్ కట్ చేసి దాంతో పాటు ఫ్యామిలీస్ కూడా పారలల్ గా చూస్తారు. ఈ సినిమా కూడా అట్లాంటిదే. సో అందరికీ కేటర్ అయ్యేటువంటి సినిమా, ఈ రీజియన్ అని కాదు ఏ రీజియన్ కైనా సరే కేటర్ అయ్యేటువంటి సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి మూవీ అది. డన్. సమ్మర్ లో హ్యాపీగా, పైగా 99 రూపీసే ఫస్ట్ డే టికెట్ అండ్ ప్రీమియర్ షో 25th ఈవినింగ్ టికెట్స్ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో 99. పదండి అయితే నేను బుకింగ్ చేసుకుంటాను, పంపిస్తాను మీకు ఇంటికి. సో May 26th థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసేసేయండి. సినిమా పేరు మేం ఫేమస్.